నవయుగ కవిచక్రవర్తి ఆధునిక తెలుగు సాహిత్యంలో మణిదీపము వంటి గుర్రం జాషువా జయంతి ఈరోజు సెప్టెంబర్ 28వ తేదీ వీరు శిశువు ఖండకావ్యంలో రాసిన అద్భుతమైన పద్యాలివి గానమాలింపగ కన్నుమూయని రాజు అంబకౌగిట పంజరంబు చిలక గానమాలింపగ కన్నుమూయని రాజు అంబకౌగిట పంజరంబు చిలక కొదమ కండలు దూయు పిల్ల వస్తాదు ఊయేల దిగని భాగ్యోన్నతుండు ఊలు నేర్చిన ఒక వింత చదువరి సతిని ముట్టని నాటి సాంబమూర్తి ప్రసవాబ్ది తరించి వచ్చిన పరదేశి తన ఇంటి కొత్త పెద్దనపు దారి ఏమి పని మీద భూమికి ఎగినాడో ఏమి పని మీద భూమికి ఎగినాడో నుడువనే చిన్న పిమ్మట అడుగవలయు ఏండ్లు గడచిన ముందు ముందేమోగాని ఇప్పటికి మాత్రమే పాప మెరుగదిటడు నవమాసములు భోజనము నీరమెరుగక పయనించు పురిటింటి బాటసారి చిక్కు చీకటి జిమ్ము జానెడు పొట్టలో నిద్రించి లేచిన నిర్గుణుండు నున్ను చెక్కిలుల బోసి నోటి నవ్వులలోన ముద్దులు చిత్రించు మోహనుండు అక్షయంబైన మాతృక్షీర మధుదారల నంబుగా తెచ్చుకున్నయతిది బట్టకట్టడు బిర్యాన పట్టువడడు దారుని పాఠశాలకు ఎగినాడు వారమాయనో లేదో మన ప్రకృతి కాంత గరపియున్నదీని కాకలియు నిద్రా